హాయ్ ఎవ్రీవన్ ఓవర్ వెయిట్ అనేది ఈ రోజుల్లో పెద్ద సమస్య అయి కూర్చుంది ఇది ఏజ్ లిమిట్ అనేది లేకుండా అన్ని వయసుల వారిని చాలా ఇబ్బంది పెడుతుంది ఈ ఓవర్ వెయిట్ అధిక బరువు ఈ అధిక బరువును తగ్గించుకోవడా తగ్గించుకోవడానికి ముందు బిలో థర్టీ ఇయర్స్ వారిని కూడా ఈ అధిక బరువు ఈ ఓవర్ వెయిట్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది వారు ఓవర్ వెయిట్కి రీచ్ అయిన తర్వాత ఏదో ఒక రోజు తమ వెయిట్ను చూసుకొని షాక్కి గురవుతారు అర్జెంట్గా ఇక ఈ వెయిట్ తగ్గేయాలి అనేసి వారి వెయిట్ని చూసి వారే భయపడి వారిని వీరిని సంప్రదించి చివరికి ఏదో ఒక వాకింగ్ చేయడము రన్నింగ్ చేయడము జాగింగ్ చేయడము ఇలా ఏదో ఒకటి మొదలు పెడతారు లేకపోతే ఏదైనా వర్కౌట్ సెంటర్లో కానీ జాయిన్ అవుతారు జిమ్లో కానీ ఏరోబిక్స్లో కానీ ఏదో ఒకటి యోగాలో కానీ వారికి సూట్ అయినది వారికి చేయబుద్ధైన దాంట్లో అర్జెంటుగా జాయిన్ అయిపోయి పది రోజులు చాలా బాగా కష్టపడతారు కాస్త వెయిట్ తగ్గుతుంది అనుకున్నట్టుగానే ఈ వాకింగ్ల వల్ల జాగింగ్ల వల్ల వర్కౌట్స్ వల్ల కొంత వెయిట్ తగ్గుతుంది సరే వెయిట్ తగ్గింది కదా అని చెప్పి ఆ సంతోషంలోనో లేక ఇన్ని రోజులు చేసిన డైట్ వల్ల బాధలోనో ఒక రెండు రోజులు డైట్ బ్రేక్ చేస్తారు ఆ డైట్ అనేది బ్రేక్ చేయగానే ఈ పది పదిహేను రోజులు చేసి కష్టపడి వర్కౌట్ చేసిన చేసి తగ్గించుకున్న బరువును మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా వేయింగ్ మిషన్ చూపిస్తుంది అప్పుడు చూడాలి ఇంకా వారి ఫేస్ షాక్కి గురవుతారు ఒక్క రెండు రోజులు డైట్ బ్రేక్ చేస్తే ఇంత పెద్ద పనిష్మెంట్ అని దాదాపు కింద పడి ఏడ్చినంత పని చేస్తారండి పాపం మళ్ళీ షురు మళ్ళీ డైట్ ఎనీ వర్కౌట్ సెంటర్ డైట్ అయితే కంపల్సరీ చెప్తారు ఇది తినొద్దు అది తినొద్దు ఇది తాగొద్దు అది తాగొద్దు ఇంతే తినాలి క్వాంటిటీ కూల్చుకొని తినాలి అని ఇవన్నీ పరేషాన్లో ఇవన్నీ వద్దు నేను మీకు ఒక మంచి రెమెడీని చెప్తాను దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ని నేను చెప్తాను ఇది కాస్త లాంగ్ ప్రాసెసే మనకు జింజర్ ఉంటుంది కదా జింజర్ కావాలన్నమాట చాలా సే అంటే కొంచెం ప్రాసెస్ కొద్దిగా లాంగ్గా ఉన్నా కూడా ఇది మనకు చక్కగా పనిచేస్తుంది రెమెడీ ఈ అల్లము నిమ్మకాయ కూడా కావాలి ఫైవ్ ఇంగ్రీడియంట్స్ కావాలండి మనకు అయితే ఇది అధిక బరువు ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి మామూలుగా చబ్బీగా ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు నాకు తెలిసి కొంచెం అధిక బరువు ఓవర్ వెయిట్ అని అంటారు కదా హండ్రెడ్ కేజీస్కి రీచింగ్ వాళ్ళు వాళ్ళకైతేనే ఇది బెటరు ఎందుకంటే కొంచెం ఇది మంచిగా పనిచేస్తుంది అనమాట అధిక బరువు ఉన్న వాళ్ళకి చబ్బీగా వాళ్ళైతే అవసరం లేదండి చిన్న చిన్న ఎక్సర్సైజులు అవి కొంచెం డైట్ చిన్న చిన్న ఎక్సర్సైజులు లేదంటే వాకింగ్ ద్వారా చబ్బీగా వాళ్ళు నార్మల్ వెయిట్కి వచ్చేస్తారు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళే పాపము ఓవర్ వెయిట్ నుండి చబ్బీకి రావాలి చబ్బీ నుండి నార్మల్కి రావాలి అందుకని వాళ్లకు ఇది మంచి రెమెడీ అన్నమాట దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ చెప్పాను కదా జింజర్ కావాలి లెమన్ కావాలి ఈ లెమన్తో పాటు ఒక ఫైవ్ కప్స్ వాటర్ కూడా కావాలి డ్రింకింగ్ వాటర్ ప్లెయిన్ డ్రింకింగ్ వాటర్ అనమాట అయితే ఈ రెమెడీ మీరు శ్రద్ధగా వినండి తప్పకుండా మీ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ డ్రింకింగ్ వాటర్తో పాటు ఒక ట్వంటీ ఫ్రెష్ మింట్ లీవ్స్ పుదీనా అంటారు కదా ఆ పుదీనా ఆకులు ఒక ఇరవై తీసుకోండి అలాగే కుకుంబర్ కీరా దోసకాయ అంటారు కదా ఈ కీరా కీరా దోసకాయ కుకుంబర్ ఇది కూడా ఒక మీడియం సైజు కుకుంబర్ తీసుకొని అది స్లైస్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న స్లైజ్గా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట అంటే ఒక కుకుంబర్ కంప్లీట్గా మీడియం సైజు కుకుంబర్ కావాలి అంటే ఫైవ్ ఇంగ్రీడియంట్స్ కావాలండి జింజరు లెమన్ డ్రింకింగ్ వాటర్ పుదీనా అండ్ కుకుంబర్ ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెమెడీ తయారు చేసుకోవాలి తయారీ విధానం నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఇంకా మీ వెయిట్ని కూడా తగ్గించుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఈ రెమెడీ అయితే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారండి అందరూ ప్రాసెస్లోకి వెళ్దామండి మీరు నిమ్మకాయని మొత్తము పొట్టు తీసేసి అంటే పీల్ చేయాలి నిమ్మకాయని నిమ్మకాయ తొక్క ఉండకూడదు కంప్లీట్గా పీల్ చేసేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి నిమ్మకాయని అలాగే అల్లంని కూడా చక్కగా పొట్టు తీసి ఒక మూడు అంగుళాల అల్లంని రెడీగా పెట్టుకోండి అల్లం పొట్టు తీయాలి నిమ్మకాయ తొక్క తీయాలి పీల్ చేయాలి అల్లంను పీల్ చేయాలి రెండు రెడీగా పెట్టుకోండి మూడు అంగుళాల పొడుగు అంటే త్రీ ఇంచెస్ ఆఫ్ జింజర్ మనకు కావాలన్నమాట అలాగే పీల్డ్ లెమన్ కావాలి అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో టూ కప్స్ వాటర్ పోయాలి టూ క మొత్తం మనకి ఫైవ్ కప్స్ వాటర్ కావాలి కదా ముందుగా ఒక టూ కప్స్ వాటర్ని మీరు బౌల్లోకి తీసుకొని స్టవ్ మీద పెట్టండి సిమ్ మీద పెట్టండి అందులో ఈ జింజర్ని పీల్ చేసిన త్రీ ఇంచెస్ జింజర్ని కొద్దిగా క్రష్ చేసి అందులో వేయండి వేసి దానిపైన లిడ్ మూతని పెట్టి ఒక సెవెన్ మినిట్స్ బాయిల్ చేయాలి ఉడికించాలన్నమాట మరిగించాలి సెవెన్ మినిట్స్ ఓన్లీ జింజర్ అంతే సెవెన్ మినిట్స్ ఆ జింజర్ మరిగిన తర్వాత దాంట్లోకి స్టవ్ ఆఫ్ ఆఫ్ చేయకూడదు సిమ్లోనే పెట్టాలి ఆ లిడ్డు మాత్రము తీసి ఈ పీల్ చేసి నిమ్మకాయని అంటే పీల్ చేసి క్యూబ్స్గా కట్ చేసాం కదా ఆ నిమ్మకాయని కూడా ఆ మరిగే నీళ్ళలో వేసి మరొక త్రీ మినిట్స్ మరిగించాలి అంటే ఓవరాల్గా టెన్ మినిట్స్ అనమాట అలా త్రీ మినిట్స్ లెమన్ వేసి మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసేసి తర్వాత అందులోకి మిగిలిన మూడు గ్లాసుల నీళ్ళని పోయాలి మూడు గ్లాసుల నీళ్ళని అంటే ముందు రెండు గ్లాసులు పోసాం కదా ఇప్పుడు త్రీ గ్లా త్రీ కప్స్ సారీ త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసి చేసేయాలి ఆ మరిగిన దాన్ని దాంట్లోకి యాడ్ చేసి వాటిని మిక్సీ చేయాలి చక్కగా మిక్సీలో బ్లెండ్ చేసేసి చక్కగా వడ వడకట్టాలి ఆ నీటినంత ఐదు కప్పుల నీటిని వడకట్టాలన్నమాట వడగట్టిన తర్వాత అందులోకి ఈ ఇరవై పుదీనా ఆకులను తీసుకోమని చెప్పాను కదా ఆ ఇరవై పుదీనా ఆకులని ఆ తర్వాత లాగా కట్ చేసిన కీరా ముక్కలని కూడా ఆ వాటర్లోకి వేసేయాలి వేసేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాలి మొత్తం నైట్ అంతా ఈ వాటర్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచి తెల్లవారి తీసిన తర్వాత ఇప్పుడు మనకు కరెక్ట్గా మెడిసిన్ తయారైందండి మంచి రెమెడీ వెయిట్ లాస్కి ఇప్పుడు తయారైపోయింది అంటే ఇది బిఫోర్ డే యూస్ మొత్తం ఈ ప్రాసెస్ అంతా బిఫోర్ డే చేసుకోవాలి నైట్ అంతా అంటే ఈవినింగ్ చేసుకోవాలి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి మరునాడు ఇది చక్కటి రెమెడీగా తయారవుతుందనమాట దీనిని నేను ఎలా తీసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను తప్పకుండా వెయిట్ లాస్ అనేది ఈ లిక్విడ్తో మీకు చాలా మంచి ది బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా మీరు ఈ వీడియోని షేర్ చేయండి చాలామంది పాపము ఒబేసిటీతో బాధపడుతున్నారు అధిక బరువుతోని మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మీరే చూస్తారు ఎంత బెస్ట్ రిజల్ట్ అనేది మీ బాడీలో చేంజెస్ అవన్నీ మీరే గమనిస్తారు ఈ రెమెడీ తీసుకున్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు మీ వెయిట్లో తప్పకుండా చేంజెస్ అనేవి కనబడతాయి అన్నమాట ఎందుకంటే ఇది ది బెస్ట్ రెమెడీ ఫర్ వెయిట్ లాస్ అలాగే ఈ వెయిట్ లా ఇప్పుడు ఈ లిక్విడ్ని మనము ఎలా యూస్ చేయాలి అనేది చెప్తాను మీరు యూజ్ చేసిన తర్వాత మీ మీ బాడీలో చేంజెస్ని మీరే గమనించుకోండి ముందుగా ఎలా తయ ఎలా తీసుకోవాలి అంటే మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కరెక్ట్గా థర్టీ మినిట్స్ ముందు ఈ లిక్విడ్ని తీసుకోవాలి మనము బ్రే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు అలాగే అంటే ఈ ఈ లిక్విడ్ తీసుకున్న తర్వాత థర్టీ మినిట్స్కి బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట అలాగే మధ్యాహ్నం కూడా మనము లంచ్ చేయటానికి ముందు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా థర్టీ మినిట్స్ బిఫోర్ లంచ్ మళ్ళీ ఈ లిక్విడ్ని తీసుకోవాలి అంటే ఈ లిక్విడ్ తాగిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేసి అప్పుడు మీరు లంచ్ని తినాలి తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ప్రకారంగా మళ్ళీ మీరు నై నైట్ డిన్నర్ చేస్తారు కదా ఎగ్జాక్ట్గా డిన్నర్ చేయటానికి ముందు థర్టీ మినిట్స్ బిఫోర్ ఈ లిక్విడ్ని మీరు తీసుకోవాలి అంటే ఏదైతే మీరు ప్రిపేర్ చేసుకున్నారో ఆ లిక్విడ్ని త్రీ పార్ట్స్గా అంటే త్రీ త్రీ టైమ్స్ వచ్చేటట్టుగా మీరే అడ్జస్ట్ చేసుకొని మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మీరు ఫుడ్ తీసుకోవటానికి ముందు ఎగ్జా ఎగ్జాక్ట్లీ థర్టీ మినిట్స్ బిఫోర్ మీరు ఈ లిక్విడ్ని త్రాగేసేయాలి ఇది తాగిన తర్వాత థర్టీ మినిట్స్ త తర్వాతనే మీరు ఫుడ్ తీసుకోవాలన్నమాట బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఇలా చేయటం వలన మీ బాడీలో వెయిట్ లాస్ అనేది ఎంత బాగా జరుగుతుందంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీరు చూస్తారు ఇందులో ఎలాంటి హానికరమైనటువంటి పదార్థాలు లేవు ప్రతి ఒక్క ఐటెం కూడా మనం తినేవే త్రాగేవే కాబట్టి భయపడకుండా భయపడకండి ఇది ఎలాంటి హాని చేయదు ఓన్లీ వెయిట్ లాస్ డ్రింక్ అనమాట హెల్తీయెస్ట్ డ్రింక్ వెయిట్ లాస్ డ్రింక్ అంతే తప్ప ఎలాంటి భయము లేదు తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ది బెస్ట్ రిజల్ట్ని మీరు కూడా పొందండి మీకు మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ కూడా చేయండి నేను నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అదొక మోటివేటెడ్గా ఉంటుంది నాకు మంచి మోటివేషన్ మీరు లైక్ చేయడం అనేది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్